हाई फ्रेंड्स नमस्ते सरिकोत्त वंटल समाहारं प्रशांति रेसिपीस की स्वागतम। इवाला दीपावली स्पेशल गा कोत्तगा सरिकोत्तगा सूती मेत्तगा ओक मंची लड्डू रेसिपी परिचयं चेयबोतुन्नानंडी। चूस्तुन्नारु कदा एंत ब्यूटिफुल गा कलरफुल गा उन्नायी, रुचि कूडा चाला बागुंटुंदंडी। ఈ లడ్డూలు చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చండి। ఇదే కదా మన ప్రశాంతి రెసిపీస్ యొక్క ప్రత్యేకత। వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఈ లడ్డూలను పాకం పట్టే పని లేకుండా, బూందీ చేసే పని లేకుండా చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు। ఎవరికైనా పర్ఫెక్ట్ గా కుదురుతాయండి। చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుదిరాయో। ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం। 1.5 కప్పు పచ్చి శనగపప్పు తీసుకోవాలండి। చూడండి పచ్చి శనగపప్పు శనగపప్పుతో చేస్తున్నానండి। 1 కప్పు 1/2 కప్పు 1.5 కప్పు శనగపప్పు తీసుకోవాలి। 1 గిన్నె తీసుకొని అందులోకి ఈ 1.5 కప్పు శనగపప్పు వేసుకొని బాగా కడిగి నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి। శనగపప్పును 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి। 2 గంటలు బాగా నానాలి। చూడండి 2 గంటల తర్వాత పప్పులు బాగా ఉబ్బాయండి, పెద్ద సైజ్ గా తయారయ్యాయి। ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నిటిని ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అంతా బాగా ఫిల్టర్ చేసుకోవాలండి। ఈ విధంగా వడగొట్టుకున్న తర్వాత 10 నిమిషాలు ఈ స్ట్రైనర్ లో అలాగే ఉంచాలండి। దాంట్లో ఉండే వాటర్ పూర్తిగా ఫిల్టర్ అయిపోవాలి, అందువల్ల 10 నిమిషాలు అలాగే ఉంచాలి। తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని మిక్సీ జార్ లో వేసుకొని కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి। చూడండి ఈ విధంగా మరి ఎక్కువ మెత్తగా కాకుండా కాస్త గరుకుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। అదే విధంగా మిగిలి ఉన్న పప్పును అందర్ని మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలండి। స్టవ్ మీద ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలండి। చిన్న చిన్నవిగా వేసుకోవాలి, అన్ని ఈక్వల్ సైజ్ లో వేసుకోవాలండి। అప్పుడే అవి ఈవెన్ గా కుక్ అవుతాయండి। ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లోపల ఉడకకుండా మెత్తగా ఉంటుంది। అందువల్ల మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఇవి బాగా కాలిన తర్వాత కింద అంటుకొని ఉంటాయండి pan కి। అది కాస్త కుక్ అయిన తర్వాత అది పైకి వచ్చేస్తాయి। చాలా ఈజీగానే వీటిని ఫ్రై చేసుకోవచ్చండి। ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా కాస్త లైక్ చేయండి ఫ్రెండ్స్। అదే విధంగా మంచి కామెంట్స్ కూడా చేయండి। మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి, మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। మీ కామెంట్స్ ఏ నాకు మంచి మోటివేషన్ ఇస్తాయి ఫ్రెండ్స్। చూడండి అలా కలుపుతూ ఉంటే ఇవి బాగా ఫ్రై అవుతాయండి। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకూడదండి, కాస్త తెల్లగానే ఉండాలి। ఇదే విధంగా పప్పునందని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి।
అలా తీస్తూ ఉంటే బాగా సౌండ్ వస్తుంది, గలగలని సౌండ్ కూడా వస్తుందండి. ఆ స్టేజ్ లో మనం వీటిని తీసేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీని 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ సన్నటి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఈ విధంగా ఆపుతూ ఆపుతూ వేసుకున్నట్లయితే అవి కరెక్ట్ గా గ్రైండ్ అవుతాయండి. చూడండి ఈ విధంగా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా అలానే మరీ ఎక్కువ బరకగా కాకుండా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత పంచదార తీసుకోవాలండి. 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. పప్పు ఎంతైతే తీసుకుంటామో అదే మెజర్మెంట్ లో చక్కెర కూడా తీసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం జీడిపప్పులు కిస్మిస్ వేయించుకోవాలండి. మొదటగా జీడిపప్పులు వేయించుకోవాలి. జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగాయండి. ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా దీంతో పాటు వేసి చక్కగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పాన్ లో నుంచి డ్రై ఫ్రూట్స్ ని సెపరేట్ చేసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే పాన్ లోనే మనం తీసుకున్న చక్కెరని వేసుకోవాలి. 1.5 కప్పు పంచదార వేసుకోవాలండి. వేసుకొని అందులోనే 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు నీళ్లు తప్పకుండా వేసుకోవాలండి. ఈ పంచదార పాకంలోనే ఆ పప్పు మిశ్రమం బాగా ఉడుకుతుంది. అందువల్ల 1.5 కప్పు పంచదారకి 1/2 కప్పు నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కాస్త పంచదార కరిగిన తర్వాత ఇందులో కాస్త ఫుడ్ కలర్ వేస్తున్నానండి, రెడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదే విధంగా ఇలాచి కూడా దంచి వేశానండి. 4-5 ఇలాచి వేస్తే సరిపోతుంది. ఈ విధంగా షుగర్ సిరప్ బాగా ఉడికిన తర్వాత చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా అవుతుందండి. అంతవరకు వస్తే సరిపోతుంది. ఈ పంచదార కరగడానికి నాకైతే 7 మినిట్స్ పట్టిందండి. 7 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆ షుగర్ సిరప్ లో ఈ పప్పుల పొడి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా దగ్గరికి వచ్చేంత వరకు దీని కాసేపు ఉడికించుకోవాలి. ఆ షుగర్ సిరప్ లో ఈ పప్పు అనేది బాగా ఉడకాలండి. అప్పుడే ఆ తీయదనం మనకు బాగా తెలుస్తుంది. చూడండి ఇక్కడ మిశ్రమం అనేది మనకి దగ్గరకు వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకోవడం వలన మంచి సువాసన వస్తుంది, అదే విధంగా రుచి కూడా వస్తుందండి. ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకోవాలి బాగా. దీనిని మూత పెట్టేసి చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. తర్వాత ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసి కలపకూడదండి, మెత్తగా అయిపోతాయి. అందువల్ల కాస్త చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. చేతికి కాస్త నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోవాలండి.
చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో లడ్డూ అయితే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా బాగా కుదురుతుంది ఈ దీపావళికి మీ ఇంటిలో పాది చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ వీటి మీద మరి కాస్త డెకరేషన్ చేయడానికి సిల్వర్ వర్క్ తో నేను కాస్త డెకరేట్ చేశానండి కాస్త దీపావళి స్పెషల్ కాబట్టి దీపాలు కూడా వెలిగించాను చూడడానికి చాలా అందంగా ఉంది కదండి చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో రుచి కూడా అంత కమ్మగా ఉంటాయండి మీరు ఇంట్లో ట్రై చేయండి నచ్చినట్లయితే నాకు లైక్స్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్